ఆర్ఆర్బీహెచ్ఆర్ క్రీడా మైదానంలో జరిగిన జిల్లా స్థాయి ఎంపికలకు జిల్లా నలుమూలల నుండి 40 మంది మహిళలు పాల్గొని అందులో 12 మందిని ఎంపిక చేశామని జిల్లా రగ్బీ అసోసియేషన్ చైర్మన్ జేఎన్ఎస్ గోపాలకృష్ణ కోచ్ లక్ష్మణరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపికైన వారు డిసెంబర్ 6 నుండి 9 వరకు కర్నూలులో జరగబోయే రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీల్లో జిల్లా జట్టు పాల్గొంటుందని తెలిపారు. కార్యక్రమంలో సెలక్షన్ కమిటీ సభ్యులుగా పి సాయికుమార్, బి నవీన్, జి శివప్రసాద్, సతీష్ వంశీ వ్యవహరించారు. మేము కాకుండా మున్సిపల్ కమిషనర్ గారు అలాగే చైర్పర్సన్ గారు వారి అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి మనకి ఈ వాటర్ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా బయటకు వెళ్ళిపోయేలాగా ముందు చేయడానికి అలాగే ఒక చోటము ఇంకొకుండా చేయడానికి ఒక ప్లాన్ చేయడం జరిగింది. మూడవది శానిటేషన్ వర్క్లో ఈ సోషల్ వెల్ఫేర్ ఏఐ గారు ఎవరైతే వర్క్ చేశారో వారితో కూడా నేను నేరుగా మాట్లాడాము. నాడు నేడు కింద లాస్ట్ ఇయర్ వర్క్స్ 39 లాక్స్ తోటి వర్క్ చేసినప్పటికీ ఆ మేరకు ఇంకా వర్క్స్ అయితే మరి చేసామని చెప్తున్నారు, కానీ నాకు అక్కడైతే అక్కడ ఇంకా క్వాలిటీ కనపడలేదు. ఇప్పుడు వారితో మాట్లాడి అవన్నీ కూడా అవసరం అనుకుంటే మరోసారి వాటి మీద దృష్టి పెట్టి ముందు శానిటేషన్ పార్ట్ అంతా కూడా ముందు బాత్రూమ్స్ అంతా యూటిలైజేషన్లోకి వచ్చేలాగా అటు ప్రిన్సిపల్ గారిని అటు మేడం గారిని వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసి దగ్గరుండి దగ్గరుండి బాగు చేసుకోమని చెప్పడం కూడా జరగడం జరిగింది. అలాగే డాక్టర్ గారు వెళ్ళి చేస్తున్నటువంటి ఓపీ రీసెర్చ్ చూసినట్టయితే ఎక్కువ పెయిన్స్, బాడీ పెయిన్స్, కోల్డ్ అనేటువంటి ఒకటి రెండు ఇన్సిడెంట్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళందరూ సెపరేట్ ఐసోలేషన్ ఉంచి డాక్టర్ గారి పర్యవేక్షణలో వీళ్ళంతా ట్రీట్మెంట్ చేస్తారు. ఇప్పుడు కొంచెం అందరూ ఒక కేసెస్కి ఒక అమ్మాయికి ఫీవర్ ఉంది కానీ ఫర్దర్ టెస్ట్